తిరిగి వార్తలకు స్వాగతం. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నాయుడుపేట పట్టణంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో మాజీ ఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి స్పందించి కాలువలలో పూడికి తీయించారు. నాయుడుపేట పట్టణంలో గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో మాజీ ఏఎంసీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి స్పందించి కాలువలలో పూడికెత్తించారు. నాయుడుపేటలో ఆక్రమణలు తొలగించినప్పుడే వర్షపు నీరు వెళ్లేందుకు వీలవుతుందని ఆయన తెలియజేశారు. విద్యార్థులు చదువుతో పాటు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధుల గురించి కూడా అవగాహన పెంచుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి రామకృష్ణ సూచించారు. నెల్లూరు కర్ణాలమేటలోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో జరిగిన న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగంలోని వివిధ అంశాల గురించి విద్యార్థులకు వివరించారు. వారి సందేహాలకు సమాధానమిచ్చారు. వచ్చే నెల 6న జరిగే నేషనల్ లోక్ అదాలత్లో ప్రజలందరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ సదస్సులో స్వచ్ఛంద సంస్థల అసోసియేషన్ ప్రతినిధి ఈవీఎస్ నాయుడు, లోక్ అదాలత్ సభ్యురాలు డి కామేశ్వరి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. కావలి ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపంలో పోలీస్ అమరవీరుల దినోత్సవ సభ జరిగింది. సభలో కావలి డిఎస్పి మోహన్ రావు, సిఐలు రమణ ప్రసాద్, ఎండి ఉస్మాన్తో పాటు పలువురు ఎస్ఐలు, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సభనుద్దేశించి కావలి మున్సిపల్ చైర్మన్ పి అలేఖ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సురేష్, మాజీ కౌన్సిలర్ ప్రసన్న, రెడ్ క్రాస్ సభ్యులు రవిప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. కొడవలూరు మండలం నాతిరాజపాలెంలో పోలీస్ అమరవీరుల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ హైస్కూల్ నుండి ప్రారంభమై బస్టాండ్ సెంటర్ వరకు సాగింది. అల్లూరులో పోలీస్ అమరవీరుల దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు ర్యాలీ నిర్వహించారు. విధి నిర్వహణలో అసూలు బాసిన అమరవీరులకు పోలీసులు నివాళులు అర్పించారు. అనంతరం పోలీసులు ర్యాలీ నిర్వహించారు. పోలీసులు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చల్లావాసు తదితరులు పాల్గొన్నారు. బోగోలు మండలం బిట్రగుంటలో పోలీస్ అమరవీరుల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పోలీసులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం విధి నిర్వహణలో అసూలు బాసిన అమరవీరులకు పోలీసులు నివాళులు అర్పించారు. బిట్రగుంట పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా రక్షణే పోలీసుల ప్రథమ విధి. రాత్రి పగలు తేడా లేకుండా డ్యూటీకి అంకితమవుతారు పోలీసులు. విధి నిర్వహణలో వారంతా రోజుల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటుంటారు. ఇక సెలవుల్లో ఉన్నా అత్యవసర పరిస్థితుల్లో డ్యూటీ చేయక తప్పదు. కర్తవ్య నిర్వహణలో అమరులైన ఖాకీలు ఎందరో. వీరి త్యాగాలకు గుర్తుగా ఏటా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా పాటిస్తారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినం ఎప్పుడు ఎలా ప్రారంభమైందో ఇప్పుడు తెలుసుకుందాం. 1959 అక్టోబర్ 21వ తేదీన భారత్ చైనా సరిహద్దుల్లోని లడక్ ప్రాంతంలోకి చైనా సైనికులు అక్రమంగా చొరబడ్డారు. అక్రమంగా చొరబడ్డ చైనా చొరబాటుదారులతో కేంద్ర రిజర్వు పోలీసులు వీరోచితంగా పోరాడారు. చివరకు 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరిని చైనా సైనికులు బందీలుగా తీసుకెళ్లారు. మిలిటరీ సైనికులు కాకుండా దేశ రక్షణ కోసం పోలీసులు చనిపోవడం అదే మొదటిసారి. అప్పటి నుండి ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. 1961వ సంవత్సరంలో బెంగాల్ యూనివర్సిటీలో అమరులైన పోలీసుల సంస్మరణార్థం స్తూపాన్ని నిర్మించారు. ప్రతి ఏడాది అక్టోబర్ 21న అక్కడ సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. దాని స్ఫూర్తిగానే ప్రస్తుతం ఈ దినాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా అక్టోబర్ 21వ తేదీన నేషనల్ పోలీస్ డేగా ప్రకటించింది. ఇక మన జిల్లా పోలీసు శాఖ విషయానికొస్తే విధి నిర్వహణలో ఎందరో తమ ప్రాణాలను అర్పించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. 1997లో వరికుంటపాడు ఎస్ఐగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న దామర్మడుగు వెంకటేష్ను నక్సలైట్లు పోలీస్ స్టేషన్లోనే గొడ్డలతో అత్యంత కిరాతకంగా నరికి చంపారు.
నిత్యావసర సరుకుల అక్రమ రవాణా, ఇతర అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపారన్న కారణంతో 1980లో తడ ఎస్ఐగా ఉన్న నాగేశ్వరరావు అనే వ్యక్తిని లారీతో గుద్ది చంపించారు స్మగ్లర్లు. 1994 వరంగల్ జిల్లాలో మావోయిస్టు పేల్చిన మందు పాత్రలో వెంకటగిరి బెటాలియన్కు చెందిన 8 మంది మృత్యువాత పడ్డారు. 2008 బరిమెలలో నక్సలైట్లతో జరిగిన పోరులో జిల్లాకు చెందిన అనకర్ల కేశవులు అనే యువకుడు ప్రాణాలు విడిచాడు. వీరే కాకుండా మరికొందరు కూడా విధి నిర్వహణలో అసాంఘిక శక్తులకు బలయ్యారు. ప్రజారక్షణే ధ్యేయంగా రాత్రింభవళ్లు విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వందనం. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు ఏసీఎన్ మరియు యాక్ట్ 24x7 శ్రద్ధాంజలి ఘటిస్తోంది. గొలగమూడి వెంకయ్యస్వామి వారిని ప్రముఖ సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు, రాజ్యసభ సభ్యులు టి సుబ్బిరామిరెడ్డిలు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సినిమా చూస్తే గుర్తుపడతారు కదా, బాగా చదువుకుంటే కదా. నవ్వు చెప్పండి, 4th క్లాస్ బాగా చదువుకోవాలి. బాగా చదువుకునేటప్పుడు ముందుగానే అమ్మ నాన్న ఇవి మర్చిపోకూడదు. మనం గురికి దండం పెట్టకపోయినా ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు రవిశంకర్ గురుజీ అంతర్జాతీయ శిష్య బృందం నగరంలోని చింతారెడ్డిపాలెంలో పర్యటించారు. కార్పొరేటర్ ఆనం రంగమారెడ్డి వీరికి ఘన స్వాగతం పలికారు. చింతారెడ్డిపాలెంలో విదేశీయులు సందడి చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురుజీ అంతర్జాతీయ శిష్య బృందం నెల్లూరులో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా చింతారెడ్డిపాలెంలో పర్యటించి హరేరామ సంకీర్తనను ఆలపించారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలంటే తమకెంతో గౌరవమని తెలియజేశారు. మనోవాంఛ పరిస్థితి ప్రాప్తి కొరకు ఈ అనుగ్రహ పాదయాత్రని వీళ్ళు చేయడం నిజంగా హర్షణీయమైన విషయం అని చెప్పి కూడా మనవి చేసుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు నిజంగా రూరల్లో వీటన్నిటిలో సైతం జరగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎల్లవేళలా మా వంతు ఇక్కడ వీళ్ళకి మేము ఎప్పుడు కూడా స్వాగతం పలికి వాళ్ళ వెంట ఉండి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తామని చెప్పి కూడా సవినయంగా మనవి చేసుకుంటూ